మనుషుల్ని పొగిడి నాశనం చేయకండి. ఎంతవరకు పొగడాలో అంతవరకే పొగడ, ఎంతవరకు మాట్లాడాలో నాయకుడు అంతవరకునే మాట్లాడండి. నువ్వు దేవుడు వయ్యా అని దండాలు పెట్టి నాయకుల్ని పాడు చేయకండి, మీ దైవజనుల్ని నాశనం చేయకండి. నేనే బతుకులాడి చెప్తున్నాను. ఎందరో రాలిపోయారండి, పిచ్చికి రాలిపోయారు. నాయకుడిని నాయకుల్లాగే చూడండి, నాయకుడిని దేవుని చేయకండి. సౌలు చనిపోవడానికి ప్రజలు అధికారం వ్యామోహం, చివరికి ఆయన ఏం చేశారో తెలుసా, పదవచ్చును, మరియు వారు అతని ఆయుధములను అస్తారోజు దేవుత గుడిలో ఉంచి అతని మొండమును బెసస్త పట్నము గోడకు తగిలి. ఎంత దాన్ని చూడండి, కుమ్మానికి గుమ్మడికాయ కట్టినట్టు వాళ్ళ ద్వారానికి, గుడి ద్వారానికి ఎవరు తలకాయ కట్టారట, సౌలుది. చె నిజంగా చెప్తున్నాను, దయచేసి మీకు దానం పెడుతున్నాను. సేవకులారా, పెద్దలారా, యజమానులారా, వయసులో పెద్దవాళ్ళు, యవనస్తులారా అని మళ్ళీ చెప్తున్నాను, దయచేసి విలువను కోల్పోవద్దు. ఇలాంటి చావులు దగ్గర తెచ్చుకోవద్దు. మన చావు ఎలా ఉండాలి చెప్పనా, మన చావు ఉందాగా చచ్చిపోవాలి. జీవితాంతం పదవి 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 అని చచ్చిపోయాడని చెడ్డ సామెతగా మిగిలిపోవద్దు. జీవితాంతం డబ్బు డబ్బు అని పరిగెట్టా, డబ్బు కోసమే చచ్చాడని చెడ్డ సాక్ష్యం తెచ్చుకోవద్దు. జీవితాంతం ప్రజల పొగడ్తల కొరకే పడి చచ్చాడని ఆ చెడ్డ సాక్ష్యం తెచ్చుకోవద్దు. ఎప్పుడు దేవుడు దేవుడు సహవాసం అని దేవుడిచ్చిన బాధ్యత నెరవేర్చి చావులో కూడా విజయంతో వెళ్ళిన వీరుడని చెప్పుకునే సాక్ష్యం దావీదు వలె తెచ్చుకోండి. విలువలు కాపాడుకోండి. చిన్న పదవిని చిన్న నమ్మకంగా ఉండండి. కళ్ళు నెత్తికెక్కనివ్వకండి. ఒకవేళ ఎక్కాయో ఆ కళ్ళుని ఎలా పీకేయాలో దేవునికి బాగా తెలుసు. నీ ముందే నీ పక్కనోడిని లేపుతాడు, నిన్ను తొక్కుతాడు, నిన్ను తీసి నీ సంగతేటో చూస్తాడు. సౌలు జీవితానికి మన జీవితానికి చక్కగా సరిపోయి విలువలు లేని పాత్రగా మారిపోయాను. కొన్ని వారు ఎవ్వరూ లేరు, వెళ్ళలేని నీదు రక్తముతో నన్ను గెలిచితివి. లోకాసులతో నిండిపోయి ఉప్పొంగిపోసు మార్గమునే తప్పి తిని మనసేచ్ఛలను స్థిరపరచుతూ మనశ్శాంతిని కోల్పోతుంది దేవా. మనసును పెట్టండి దయచేసి. సంఘాల్లో మీ నాయకత్వాన్ని జాగ్రత్తగా నెరవేర్చండి. కుటుంబాల్లో మీ బాధ్యత నెరవేర్చండి. పిచ్చి పిచ్చిడి పనులు చేసి కుక్క సావును దగ్గర తెచ్చుకోకండి.